వచ్చేటప్పుడు ఆడుకోవటానికి మంచి బొమ్మలు తీసుకురా అమ్మా. అలాగే అమ్మా, నేను మేతకి వెళ్ళి నీకు ఆడుకోవటానికి మంచి బొమ్మల్ని తీసుకువస్తాను, వెళ్ళిరానా? అలాగే అమ్మా, టాటా. చాలా బాగున్నావు, నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు ఈరోజు నీవు ఆహారం కాబోతున్నావు, నేను నిన్ను తినాలనుకుంటున్నాను. అయ్యా పులి మహారాజా, తప్పకుండా నన్ను తినండి, కాకపోతే నాదొక విన్నపం. నా కోసం నా బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది, దానికి కాసిన్ని పాలు ఇచ్చి మీ దగ్గరకు వస్తాను. నేను నిన్ను ఎలా నమ్మేది? నేను ఖచ్చితంగా వస్తాను. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా ఇప్పటికైనా మీకు దొరకక మానను. నా మీద నమ్మకం ఉంచి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సరే. అన్నా వచ్చావా, నాకు ఆడుకోవటానికి బొమ్మలు తెస్తానన్నా? అమ్మా నా బంగారు తల్లి, నేను నీకు పాలిచ్చి తిరిగి వెళ్ళాలి, ఇక నేను తిరిగి రానేమో. నేను పులికి ఆహారంగా అయిపోతున్నాను. నీవు ఎవరిపైన ఆధారపడరాదు. జీవితంలో ప్రతి విషయాన్ని అంగీకరించాలి. దేనిని ఆశించకు, కోరి వచ్చిన దాన్ని తిరస్కరించకు. ఆఖరి నిమిషం కూడా నీకు టెలిపతి ద్వారా సందేశాన్ని పంపుతాను. సరే అమ్మా. పులి మహాశయ, నేను వచ్చేశాను, ఇప్పుడు మీరు నన్ను ఆరగించండి. నేను జాయితికి నేను ముగ్ధుడనయ్యాను. నువ్వు వెళ్ళి హాయిగా నీ బిడ్డతో జీవించు, నిన్ను వదిలిపెడుతున్నాను. నిజమా మృగరాజా, కృతజ్ఞతలు. అమ్మా బిడ్డ, నేను తిరిగి వస్తున్నానమ్మా. అమ్మ వస్తుంది, అమ్మ తిరిగి వస్తుంది. ఎంత పని చేశావురా, క్రూర మృగం సైతం అల్పజీవులని ప్రాణాలతో వదిలిపెడుతుంటే ఇంత పాపకార్యానికి పూనుకుంటావా? అమ్మా బిడ్డ, ఈ మానవుల కంట పడకుండా అరణ్యాలకు పారిపోతల్లి అంబా.